మానవత్వం నశించిపోతుంది, ప్రాణాలు కాపాడుకునేందుకు లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది అనడానికి ఇదో ఉదాహరణ. కరోనా రోగులపై ప్రైవేట్ యాజమాన్యం చేస్తున్న దాష్టికంపై కరోనా రోగి అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చేస్తున్న ఆవేదన ఇది. ఇక్కడ కనిపిస్తూ బాధను వీడియో ద్వారా వినిపిస్తున్న వ్యక్తి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ. గత 3 రోజులుగా కరోనా పాజిటివ్ తో శ్రీకాకుళంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి అయిన మెడికవర్ లో చికిత్స పొందుతున్నారు. ఇతనితో పాటు ఇతని తల్లికి కూడా పాజిటివ్ రావడంతో ఇద్దరు కూడా అక్కడే చికిత్స పొందుతున్నారు. మురళీకృష్ణ హెల్త్ కార్డు ద్వారా చికిత్స పొందుతుండగా తల్లి మాత్రం పేమెంట్ ద్వారానే చికిత్స పొందుతుంది. ఇదిలా ఉండగా ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యంతో పాటు సౌకర్యాలు బాగుంటాయని భావించిన మురళీకృష్ణకి ఆసుపత్రి నిర్వాహక చర్యలకు విసుగెత్తి అక్కడ రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై సెల్ ఫోన్ వాయిస్ ను వీడియో తీసి గ్రూపులో పెట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. సకాలంలో మందులు లేక, పాచిపోయిన అన్నం తినలేక, త్రాగడానికి సరైన త్రాగునీరు లేక అక్కడ పడుతున్న ఇబ్బందులు ఆవేదన రూపంలో తెలిపాడు. ప్రభుత్వ ఉద్యోగినై ఉండి తమ ప్రాణాలు పణంగా పెట్టి ఆసుపత్రికి వస్తే పరిస్థితి ఘోరంగా ఉందని, తామే వీటిని స్వీకరించే పరిస్థితిలో లేకపోతే తన తల్లిలాంటి వారెందరో ఎన్నో ఇబ్బందులు ఇక్కడ గురవుతున్నారని, ఇప్పటికైనా యాజమాన్యం ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నాడు. పత్రికా సోదరులకి మరియు మీడియా సోదరులకు అందరికీ నమస్తే అండి. నా పేరు మురళీకృష్ణ అండి, డిప్యూటీ తహసీల్దార్ వజ్రపుత్తూరుగా పనిచేస్తున్నాను. నాకు గత 2 రోజుల కిందట కోవిడ్ పాజిటివ్ ఎఫెక్ట్ అయిందండి. ఈ ఎఫెక్ట్ అయిన వర్షం మాకు శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. హాస్పిటల్లో రాత్రి 7:30-8 గంటలకు అడ్మిట్ చేస్తే ఇప్పటి వరకు కూడా, అంటే మరుసటి రోజు 12:30 వరకు కూడా మా అమ్మగారికి ఒక సెలైన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ కూడా ఎక్కించలేదండి. నాకు ఇంటర్ క్యాడ ఆల్రెడీ ఉన్నందువల్ల ఒక సెలైన్ ఎక్కించడం జరిగింది. పదే పదే అడిగినాను. రాత్రి అడిగితే 12:30 వరకు కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదండి. హాస్పిటల్లో నిన్న 12:00 భోజనం పెట్టారు. నిన్న రాత్రికి 2 పేషెంట్లకి భోజనం పెట్టడానికి రాత్రి 12 గంటల దాకా అడిగితే కూడా ఇవ్వలేదండి. మళ్ళీ మేము పే చేసి జాయిన్ అయ్యామండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా కాదు. నేను ఈహెచ్ఎస్ జాయిన్ అయ్యాను, మా మదర్కి పేమెంట్లో జాయిన్ చేశాము. ఇప్పటి వరకు నేను డ్యూటీ డాక్టర్ గారిని చూడలేదండి. వచ్చిన దగ్గర నుండి అవేవో పారాసెటమాల్ ట్యాబ్లెట్లు, ఓ జింక్ ట్యాబ్లెట్లు తెచ్చి పడేస్తున్నారు, ఓ 2 సెలైన్లు పెట్టి వెళ్ళిపోతున్నారండి. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదండి. హాస్పిటాలిటీ అస్సలు బాగాలేదు. నిన్న రాత్రి 12:30 తెచ్చిన ఫుడ్ 11:59 తెచ్చిన ఫుడ్ నిన్న 12:00 అండి. పిచ్చి వాసన స్మెల్ వస్తుంది, అది సామాన్యుడు ఎవడో తినలేదండి. ఈ విషయం హాస్పిటల్ వాళ్ళకి, ఆ పిఆర్ఓ గారికి అనేక సార్లు చెప్పడం జరిగింది, అయినా పట్టించుకోవట్లేదు. ఒక ఉద్యోగస్తుడికి, ఒక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ డిప్యూటీ మెజిస్ట్రేట్కి హాస్పిటల్స్లో చూడట్లేదు. సామాన్య ప్రజానికానికి ఇంకేం చూస్తున్నారండి. దయచేసి మీడియా సోదరులు ఈ విషయం మీద స్పందించి కొద్దిగా ప్రజలకి అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా దయచేసి కోరుతున్నానండి. అక్కడ మా మదర్ ఉంటారు, ఆవిడ అలా సిక్కుగా పడి ఉన్నారండి. నాకు ఆయాసం వస్తుంది, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. దయచేసి తగిన చర్యలు తీసుకోండి. మీకు ఆ పాదాభివందనాలండి.